మునుగోడుగడ్డ అది మునుగోడుగడ్డ తెలంగాణ అడ్డ రెండు వేల పద్నాలుగు నుంచే తెలంగాణ అడ్డ అయిపోయింది పైలా సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఉండే ఈ సిపిఎం సిపిఐ అడ్డ పోయి టీఆర్ఎస్ అడ్డ అయిపోయింది అది రాజగోపాల్ రెడ్డి ఇరవై రెండు కోట్లకు అమ్మడం పోయి ఇరవై రెండు వందల కోట్లకు అమ్మడోయిన కోమరెడ్డి ఎంకరెడ్డికి ఎట్ట ఓట్లేస్తారన్నా ఏం పనిచేసిందో ఓట్లేస్తారు ఆయనకు ఏమైనా అభివృద్ధి చేసిండా ఏమైనా ఇల్లు కట్టించినా డబ్బు ఇచ్చిందా లోన్లు లేకుంటే ముసుల్లోకి పింఛనిస్తారా పింఛిస్తుండ వృద్ధులకు పింఛిస్తుండ కళ్యాణ కళ్యాణ లక్ష్యం సాధి ముబారక్ ఇస్తుండా వ్యవసాయానికి రైతు బంధు రైతు బీమా ఇస్తుండ రైతు బంధిస్తుండ ఇస్తున్నాను ఆయన ఎట్ట ఆయన ఏమైనా ఓటు అడుగుతాడు ఎట్ట ఓటు వేయాలి నేను పని చేసినట్టే నా ప్రజల మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు ఒక రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే మునుగోడు ఎన్నికల్లో తప్పనిసరి బుద్ధి చెప్తారు ప్రజల బుద్ధి చెప్తారు ఆయనకు ఆ గడ్డ మీద ఎగరేది టీఆర్ఎస్ జెండ్ ఎగురుతుంది కారు సారు కేసీఆర్ సర్కార్ రాజగోపాల్ రెడ్డి రాజీనామా వేసిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీని గెలిపించుకోవాలనుకుంటు టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలనుకుంటున్నాను ఎందుకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన పథకాలు అభివృద్ధి పనులు రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఇంకేమైనా రైతు బీమా సౌ కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇలాంటి పథకాలు ఎన్నో మన తెలంగాణలో తేవడం జరిగింది దానివల్ల కేసీఆర్ని గెలిపించుకోవాలనుకుంటున్నాం రాజగోపాల్ రెడ్డి ఏమైనా చేసినా రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు మునుగోడు గురించి అసెంబ్లీలో ఒకరోజు మాట్లాడింది లేదు ఆయన ఒకరోజు అసెంబ్లీకి పోయింది లేదు ఆయన ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పట్టించుకున్నాడు కాదు ఆయన ఏమన్నా ఆయన కాంట్రాక్టర్ల కోసం పైన నరేంద్ర మోడీ తోటి లింకులు పెట్టుకోవడం ఆయన తోటి లంచాలు తీసుకొని అమ్ముడు పోయిండు ఆయన అక్కడిని అమ్ముడు పోయినట్టు అమ్ముడు పోయినట్టే ఉండాలి నువ్వు మీ మునుగోడులో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఉప ఎన్నిక వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ కోటేజ్ గెలిపిద్దామని టీఆర్ఎస్ చేస్తాం ఎందుకు టీఆర్ఎస్కే నాకు అభిమానం ఉన్నది నువ్వు ఫస్ట్ రెండు వేల రెండు నుంచి డోర్ పోస్టర్ హతకు పెట్టిన ఇవన్నీ మళ్ళీ కర్ణపాదకర్ ఎమ్మెడు తిరిగి వా ఎమ్మె మండలాలు మండలాలు తిరిగి రాత్రి అనకపోవాలి తిరిగి దుమ్ముకు వచ్చి రోడ్ల మీద పండుకొని ఉన్నాం కాబట్టి ప్రతి దిక్కు ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెట్టినా అక్కడ పోయినాం చూసినాం మంచిది సెడ్ ఆలోచించినాం కాబట్టి దానికి నేను మాత్రం ఓటు వేయగలుగుతాను రాజగోపాల్ రెడ్డి ఏం పనులు ఆయన రాడు ఆయన కంట్రాక్ట్ ఫీలింగ్ ఉన్నాడు ఆయన అప్పటి మందం అంటాడు అతను పోయి ఢిల్లీలో పోయి పడతాడు అన్ని ఇంటి ముందర రెండు కుక్కలు ఉంటాయి లోపల గేట్ల దగ్గర కూడా పోనీ కూసుకుండా పోగారి రెడ్డి దగ్గర పోతే దగ్గర కూర్చోబెట్టుకొని బాధలు కష్టాలు నెరవేరుస్తారని ఆశ మాకు ఇప్పుడు మీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మీకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఇప్పుడు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాయి మేము కారు గుర్తుకేస్తాం ఎందుకు కారు గుర్తుకేదామనుకుంటున్నా ఈ పింఛిళ్ళు ఇస్తానండి పింఛిళ్ళు ఏ జరాగా పిలిచిళ్ళు ఇస్తానని ఇస్తున్నాం అప్పుడు వెయ్యి రెండు వందలు మూడు వందలు ఉండేవి ఈయన వచ్చిన కాడికి వెళ్ళి రెండు వేలు రూపాయలు అయింది దానికోసానికి ఏదానని మాకు ఆపేదన భూమి నాకు భూమి లేదు ఏం లేదు ఏ భూమి లేదు ఏది చేయలేదు ఏం చేయలేదు ఏది రాదు వస్తలేదు ఏమైనా వీళ్ళే వీళ్ళే తిరుగుతారు చేస్తుర్రు నడుస్తుంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇచ్చిన తర్వాత మీ మునుగోడుకు ఉప అనేది వచ్చింది కదా ఏ పార్టీ కోర్టు వేద్దాం టీఆర్ఎస్ ఎందుకు టీఆర్ఎస్ ఇప్పుడు ఆయన నాలుగు సంవత్సరాలు గెలిచి గెలిచిండు కదా ఆయన ఏం చేసిండు ఆయన ఏం చేసిండు అని మనం ఓటేస్తాం ఏ గ్రామానికి అయితే ఏం చేయలేదు కదా ఇంకా మాకు మండలానికి ఆ దరిద్రుడు ఆయిలపల్లి ఉన్నది మూడు కిలోమీటర్లు పద్నాలుగు ఉందని లెటర్ పెట్టిండు ఒకటి ఏం కాన అదొకటి ఈయన గెలిచి మన మా మాకు చేసింది ఏం లేదు చండూరు మండలంలో అరవై చెక్కులు రాసిండు మా కాడవే గుడి కూడా ఆ ఐదు లక్షల చెక్కు రాసిండు రూపాయి ఇయ్యలే ఆయన ఏమైనా అబద్ధం మాటలు మాట్లాడుకుంటూ పోతాడు తప్ప ఆయన ఏది చేయడు ఆయన గెలవడు చిత్తుగా ఓడిపోతాడు ఇప్పుడు మీరు ఆయన గురించి అలా చెప్పారు కదా టీఆర్ఎస్ ఏం చేసింది మరి అంటే ఏం చెప్పగలరు టీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఇంటికి లబ్ధి పొందింది మా కేసీఆర్ పెట్టింది ఎట్లా ఉంది అంటే ఆఖరికి ఏది లేకున్నా కళ్యాణ లక్ష్యం కాకుండా పింఛును లేకపోతే కళ్యాణ లక్ష్యము లేకపోతే మిషన్ భగీరథ నల్లను ఏదో ఒకటి కేసీఆర్ పెట్టిన పథకాలలో ప్రతి ఇంటికి ఏదో ఒకటి లబ్ధి పొందింది ఎందుకే కంపల్సరిగా కారు గుర్తుకు వేయవలసిందే కారు గుర్తు గెలవ జంబారుగా గెలవలసిందే ఇప్పుడు మేము మునుగోడుకు రాజ రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది కదా మరి ఇప్పుడు ఏ పార్టీని గెలిపించుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే కొన్ని అభివృద్ధి పనులు చేస్తుండు మన కేసీఆర్ గారు ఆ అభివృద్ధి పనులను చూసి ఓటు అడిగేటందుకు మాకు హక్కుంది అడుగుతాం ఎందుకంటే ఈ రాజగోపాల్ రెడ్డి గెలిచి ఏం చేయలే మాకు గెలిచి ఉండు వెళ్ళిపోయాడు ఎప్పుడు రాలే మా ఊరికి అదే విధంగా ఇప్పుడు మళ్ళీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వస్తుండ్రు ఇదివరకు చేసి ఉండు కొన్ని పనులు ఇప్పుడు ఆగిపోయినాయి కాబట్టి మళ్ళీ అతన్నే గెలిపిస్తాం మేము కొన్ని పనులు చేయించుకుంటాం ఎందుకంటే కొత్త మండలం అయింది కాబట్టిగా మాకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి అవి ఆయన ద్వారా చేపించుకోవాలని నా కోరిక నా పేరు చెరిపేల కృష్ణయ్య చేనేత కార్మిక సంఘం మాజీ అధ్యక్షుని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మీకు ఉప వచ్చింది కదా ఇప్పుడు ఏ పార్టీకి మళ్ళీ ఓటేజ్ గెలిచుకోవాలనుకుంటున్నాను టీఆర్ఎస్ ఇప్పుడు మాకు మండలం ఇచ్చిండు ప్రతి ఇంటికి ఆడపిల్ల ఉంటే కళ్యాణలక్ష్మి లక్ష్మి లక్ష చిల్లర వస్తుంది రెండు వేల రూపాయల పెంచిన్ వస్తుంది మిషన్ ప్రక్రియ నల్లా వస్తుంది ప్రతి ఒక్కటి మన కేసీఆర్ పెట్టిన పథకాలు కదా గొడవలకు గొర్రెలు ఇస్తుంది బెస్తోలకు బంటోళ్లకు షాపలు వస్తుండూ ప్రతి దానికైతే మనకు ఇచ్చిందైతే కేసీఆర్ కదా మరి కేసీఆర్కే కదా పోసి ఓటేసేది ఆయన ఏమి మాకు కుసుంట్ల ప్రభాకర్ రెడ్డి పెట్టిండు ఆయన కారు గుర్తుకు ఓటేస్తే గెలిపిస్తుంది రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదా ఏం చేసిండు నాలుగేళ్ల పాలనను ఆయన ఏం పని చేసిండు ఏ ఊరికైనా ఏ గ్రామానికి ఏం చేయలేదు కదా ఆయనసేపున ఆయన కంటాక్టర్ల కొరకే చూసుకుంటే తప్ప మనకైతే ఏం చేయలేదు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఉప ఎన్నిక వచ్చింది మునుగోడుకు ఇప్పుడు ఏ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఎవరైనా మేము అప్పుడే తప్పు చేసినాం అధికార పార్టీకి ఆ మేలేని గెలిపించుకోకుండా మా రాకుండా అందులో ఇంకొకటి మాకు మండలం కూడా ఇచ్చిరు కాబట్టి మీద అధికార పార్టీకి గెలిపించుకోవాలని చూస్తాం రాజగోపాల్ రెడ్డి గెలిచిండు ఆ త్రీ ఇయర్స్లో ఎప్పుడు కూడా మాకు హై స్కూల్ బిల్డింగ్ పెట్టిస్తా అన్నాడు అదన్నాడు ఇది అన్నాడు ఎప్పుడు కూడా వచ్చింది లేదు నాకు తెలిసి రెండు సార్లు మూడు సార్లు విజిట్ చేసినట్టుంది వచ్చింది కూడా ఏం లేదు ఇప్పుడు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినాక కూడా ప్రతిదానికి వస్తున్నాడు తిరుగుతున్నాడు చేస్తున్నాడు పబ్లిక్లో ఉంటున్నాడు కాబట్టి మా మేమైతే పుసుకుండ ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు ఇంకోటి కేసీఆర్ గారు పెట్టిన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు చూసి వారికే ఓటేస్తాం వారనే గెలిపించుకుందాం అని మైండ్లో ఫిక్స్ అయిపోయారు జనాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పుసుకుండా ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు రాజీనామా చేసిన తర్వాత మీకు ఉప ఎన్నిక వచ్చింది మునుగోడుకు ఇప్పుడు మరి ఈ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలనుకుంటారే మీరు ఇప్పుడు రాజగోపాల్ అనేవాడు ఒక కాంట్రాక్ట్ కోసం అమ్ముడు పోయి తీసుకొచ్చిన ఎలక్షన్ ఇది కావాలని తెచ్చుకోండు ప్రజల కోసం తీసుకొచ్చింది కాదు ఆయన గత ఐదు సంవత్సరాల కింద చేసింది అప్పుడు ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిదిలో చేసిండు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆయన చేసిన దానికి ఇప్పుడు దానికి ఒక్కటి ఏం పదవులు ఏం చేయలే పనులు చేయలే ఊర్లో ఏమైనా ఎంపీటీసీలో జెడ్పీటీసీలో నేను కొనుక్కుంటూ పోతుడు కానీ ప్రజలలో ఉన్నది ఎంతసేపు ఉన్న ఏముందంటే కారు గుర్తుకోటేసి గెలిపేయాలి ప్రతి ఇంటికి పెన్షన్ వచ్చింది ప్రతి ఇంటికి నల్లొచ్చింది మా కాడ ఫ్లోరిన్ సమస్య ఎప్పుడు చేసిండు కేసీఆర్ గారు అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా కూడా కేసీఆర్ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల పరిపాలనలో కూడా ప్రతి ఇంటికి ఏదన్నో విధంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా సరే అలాంటి కూడా ఈయన నర్సేడిగూడెం ప్రాజెక్టు కోసం అని చెప్పి భూనిరస్థితులకు నేను పది లక్షలు ఇస్తానడు ఒకరు లక్ష రూపాయలు ఇప్పయాలి అలానే ఇబ్బందులు పెట్టాడు రూపాయలకు వచ్చింది లేదు కేసీఆర్ అట్లా ఇస్తాను డబ్బులు తీసుకున్న వాళ్ళు మంచిగా బతికిపోదురు అవల కన్యాయం అని ఈడ మండలం ఇప్పిస్తా మండలం ఇప్పిస్తాను మండలం ఇప్పిస్తాను మండలం ఇప్పించినాక నన్ను ఉండాలి కదా మండలం ఇయ్యే ముందుకే వెళ్ళిపోవడం ఏంది ఆయన చేసింది ఎంతవరకు అయినా న్యాయమైన పద్ధతి కాదు ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే అలం చేస్తున్నారు ఈ రాజగోపాల్ ఆయన రెండు ఇరవై రెండు లక్షల కాంట్రాక్టు కోసమే ఒక లబ్ధి కోసం ఆయన పోయిండు కానీ ప్రజలకు ఈ ఎలక్షన్ తీసుకొచ్చి గవర్నమెంట్ కూడా లాస్ తీసుకొచ్చిన పద్ధతి అయినది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ముందుగోడ్లు ఆయనకు ఏమైనా ఎక్కడికెళ్ళి వెళ్ళి పోయే శని తీసుకొచ్చుకొని తగిలుచుకున్నట్టే ఉంది కాదు తప్ప ఆయన గెలవడు ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఆయన అక్కడ డబ్బులు వంచుతుండు ఇవి చేస్తుండు అవి చేస్తుండ్రు ప్రజల ప్రలోభాలకు గురి చేస్తుండు అది తప్ప ఏది కూడా ఆయన వల్ల జరిగేది కాదు కాకపోతే ఆయన పంచుతుండు పంచైన సరే ఆయన డబ్బులు తీసుకొని అయినా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈయన చేసింది ఏంది ఇప్పుడు చేసేది ఏంది ఎంతసేపు నీళ్ళ కుటుంబ పాలన కుటుంబ పాలన అన్నాడు కేసీఆర్ వాళ్ళ కుటుంబ పాలన అన్నాడు కానీ ఈయన కుటుంబ పాలన అన్నకు పదవిన వాళ్ళ భార్యకు పదవి ఈయన భార్య పదవి ఈయన పదవేనా కతిమల కది అనే ఆలోచన వచ్చింది జనాలలో కూడా కుటుంబ పాలన ఆయన ఏదైనా రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయం అనేది అర్థమైపోతుంది ఇక్కడ ఇప్పుడు మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఇప్పుడు మరి మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు మాది టీఆర్ఎస్ పార్టీకి కుసుగుడ ప్రభాకర్ రెడ్డిని ఈ మునుగోడు నియోజకవర్గం గెలిపిద్దాం అనుకుంటున్నాం మనం ఎందుకో గెలిపేయాలనుకుంటున్నాం మేము పార్టీలో ఎందుక ఇదివరకు కూడా కొన్ని పని చేసిన కానీ ఇదివరకు ఎమ్మెల్యే ఆయన కాకముందుకు రెండు వేల ఒకటిలో వచ్చినాం మనం మేము పార్టీ నుంచి ఇంతవరకు అదే పార్టీలో పనిచేస్తున్నాం ఎందుకంటే ఇదివరకు కొద్ది పనులు చేసాడు కదా ఎమ్మెల్యే ఉన్నప్పుడు సరే మధ్యాహ్నం అంటే కొద్ది మండల సమస్యంలో పోయింది ఈసారి అయితే పక్కా గెలిచింది గెలుస్తాడు పక్కా తిప్పలు పడుతున్నాం మేము ఎలా ఉండబోతుంది రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉండబోతుంది రాజకీయం అంటే ఆయన కాంగ్రెస్లో పార్టీలో ఉండి బీజేపీలో వచ్చిండు కదన్న బీజేపీలో వచ్చింది కాబట్టి ఇక అంతా కాంగ్రెస్ వాళ్ళు డివైడ్ అయ్యారు కానీ అదైతే గెలవదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక అనేది వచ్చింది కదా ఇప్పుడు ఏ పార్టీ కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు మాకు అన్ని సౌత్ సవలత్తులు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక గవర్నమెంటు ఐదేళ్ళ తర ముందు అంత వెనకాల మా జీవన విధానం చాలా ఘోరంగా ఉండేది ఈ ఏరియా ఇది డ్రై ఏరియా ఈ ప్రాంతం ఇప్పుడు అన్ని వసతులు అన్ని సమకూరుగుతున్నాయి మేము చేనేత చేనేత వర్గం మా చేనేతకు చాలా వరకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చాలా సహకరించారు వాళ్ళ కృతజ్ఞత భావంతో మేము టీఆర్ఎస్ వర్గంలో చేరినాం మేము ఇంతకుముందు కాంగ్రెస్ పరిధిలో ఉండేది వాళ్ళ పనులు మంచిగా అనిపించి మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నాం ఈ రాజగోపాల్ రెడ్డి ఏమని చేసిన అన్న ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా చేస్తా అన్నాడు కానీ చేయలేదు నాకు ఇక్కడనే ఉండి మండలం అన్నాడు ఇక్కడనే ఉండి అభివృద్ధి పదంలో ఇన్ని ఇల్లు కట్టుకుని మరి ఇక్కడనే అభివృద్ధి అన్నాడు కానీ ఆ విధంగా మాత్రం ఏ ఒక్కటి కూడా చేయలేదు